సిరిసిల్నా కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందిస్తూ సిరిసిల్నా కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, తనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా దీని బాధితులేనని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు, రిమాండ్లు జరిగాయన్నారు. ఈ కేసును నీరుగార్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు చూస్తున్నారని, ఇందులో కరీంనగర్ మంత్రి హస్తం కూడా ఉందని ఆరోపించారు. చాలా ఆరోపణలపై సీట్లు వేయడం, మూసివేయడం సాధారణంగా మారిందన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. పెద్దల ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో రాధాకృష్ణరావు చెప్పారని వెల్లడించారు. తన కుటుంబ సభ్యులు, సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. 317 జివో టీఎస్పీఎస్సీ సమయంలో తన్ను అరెస్టు చేయడానికి ఫోన్ ట్యాపింగే కారణమన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కేసీఆర్, కేటీఆర్ కు సంబంధం ఉందని ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందు వాస్తవాలను ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించాలని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నట్లేనని ప్రజలు అర్థం చేసుకుంటారని బండి సంజయ్ అన్నారు.